నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంటే మనం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితోటి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కొత్త సంవత్సరంలో నాతో పాటు మీకు కనిపించబోయే ఫేస్ మా పవర్ షెఫ్ ప్రణవ్, అలాగే సాహితీ తను కూడా వచ్చేసింది. ఈరోజు మీతోటి కేక్ కట్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో మరి కేక్ కట్ చేసేస్తా ఉన్నా. హ్యాపీ న్యూ ఇయర్ కదా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మరోసారి మన ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ కేక్ కట్ చేసుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో కొత్త రకమైన వంటలు ప్రారంభించేద్దాం. చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా అందరికీ నచ్చే స్వీట్ ఈరోజు మనం చేయబోతున్నాం. కోకోనట్ పాస్తా సీతాఫల పాయసం. సో దీన్ని చేయడానికి ముందుగా ఒక అర లీటర్ పాలు తీసుకొని నేను పెద్ద గిన్నెలో వేసేసుకున్నాను. ఎందుకంటే దీన్ని మనం కొంచెం రబడీలాగా కుక్ చేసేసుకుందాం. ఇది పాయసం అంతా రెడీ అయిన లాస్ట్లో మనం యాడ్ చేసుకుందాం. సో తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పాస్తా. పాస్తాలో మనకి ఎన్నో రకాలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇది మ్యాకరోనీ పాస్తా. ఇది మీరు దేశాలకు, వేరే దేశాలకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు బొఫే ఏదన్నా ఉంటే అందులో తప్పకుండా ఈ పాస్తా పెడతారు. దీన్ని సలాడ్లలో వేసుకుంటారు. మన ఇక్కడ భారతదేశంలోకి వచ్చిన తర్వాత దీన్ని పాయసం రూపంలో చాలామంది చేస్తారు. నేను ఇటీవల ఒకళ్ళు చేసినప్పుడు తిన్నాను. పాయసంలో ఈ పాస్తాని కొంచెం ఎక్కువగా కుక్ చేయాలి. మామూలుగా పాస్తా అనేది నోట్లో ఇలా పెట్టుకోగానే బయట మనకు తెలియాలి. ఇది మాత్రం కొంచెం ఎక్కువగా కుక్ చేద్దాం. అంటే అక్కడక్కడ పాస్తాలు రెండు మూడు ఇరిగిపోవాలి. సో అలా చేసి ఈ పాయసాన్ని తయారు చేసుకుందాం. కానీ ఈ పాస్తాని ఉడికించడానికి అలా ఇలా కాదు, కొబ్బరి నీళ్ళని, లేత కొబ్బరి నీళ్ళని వాడి మనం కుక్ చేసుకుందాం. ఈ కొబ్బరి బోండంలో నీళ్లు ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను. ఈ కొబ్బరి నీళ్ళని ఎందుకు అంత గొప్పగా భావిస్తారంటే, నేను సినిమాలలో చూశాను, అలాగే డాక్యుమెంటరీలలో కూడా చూశాను. ఎప్పుడైనా కానీ యుద్ధాల్లో కానీ ఎప్పుడైనా కానీ మనకి ఎక్కడైతే మనకి గ్లూకోజ్ ఇలాంటివి దొరకని చోట ఈ నీళ్ళని మనకి ఇంజర్డ్ అయిన వాళ్ళకి, సిక్కుగా ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్లు డైరెక్ట్గా వెయిన్స్ ద్వారా ఇచ్చేస్తారు. అంటే ఇది డైరెక్ట్ మన శరీరంలోకి ప్రవేశించినా మనకి చాలా చాలా మంచి చేస్తుంది. అలాంటి కొబ్బరి నీళ్ళల్లో మనం ఈరోజు పాస్తా కుక్ చేసుకుందాం. ఈ కొబ్బరి నీళ్ళని తీసుకొని తీంటి లోపల మనం పాస్తాను. ఈ పాస్తా కుక్ అయిన తర్వాత దాంట్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు కొబ్బరి లేత కొబ్బరిలో నుంచి కొబ్బరి తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ పాస్తా ఉడికిన తర్వాత అదే లేత కొబ్బరిలా తయారవుతుంది, ఇంకా చాలా చాలా బాగవుతుంది. మరి ఈ పాస్తాని మనం కొంచెం చాలు కొబ్బరి నీళ్ళల్లో వేసి దీన్ని కుక్ చేద్దాం. ఈ పాస్తా ఏదైతే ఉందో మనకి కొంచెం ఓవర్గా కుక్ కావాలి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా అయినట్టు. ఇందులో సీతాఫలం కూడా మనం వేసుకోబోతున్నాం. అయితే మనకి ఇది కొంచెం తీసేటప్పుడు కొంచెం చూడ్డానికి అంత బాగోదు మనం తీసేటప్పుడు చేతితోటి, కానీ జాగ్రత్తగా స్పూన్ పెట్టి పండిన సీతాఫలం నుంచి మనం గుజ్జు తీసి దాంట్లో ఆ గింజలన్నీ తీసేద్దాం. అంటే సంక్రాంతికి లాస్ట్, దాని తర్వాత సీతాఫలకాయలు మనకి ఎక్కువగా దొరకవు. ఇప్పుడు కూడా జనవరి ఫస్ట్ వీక్ కల్లా సీతాఫలకాయలు తగ్గిపోతాయి. కానీ లాస్ట్లో ఒక స్వీట్ రూపంలో దేంట్లో అయినా జనవరిలో ఒక సీతాఫలన్నా తినాలని అంటారు. ఎందుకంటే మనకి ఈ చలికాలం ఎండ్ అవుతూ చాలామంది సిక్ అవుతూ ఉంటారు. అలా సిక్ అవ్వకుండా మనకి ఈ సీతాఫలంలో చక్కటి మనకి ఆ మనకి బలాన్ని ఇస్తుంది, మనల్ని కాపాడుతుంది. సీతాఫల గుజ్జు అయితే తీసేసాను. అలాగే మరి ఈ చేయబోయే స్వీట్లో మనకి లేత కొబ్బరి కూడా మనం తీసుకోవాలి. చూడండి, లేత కొబ్బరి మనం ఇలా తీసి దారాలు దారాల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. అది లేత కొబ్బరి మనం తీసుకొని దాన్ని, అంటే ఈ స్వీట్ కూడా నాకు హోటల్లో, ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నప్పుడు మేము ఈ కొబ్బరికి సంబంధించిన స్వీట్లు తయారు చేసినప్పుడు ఈ కొబ్బరికాయని తీసుకొని ఈ కొబ్బరికాయని పైన చక్కగా ఇలా రౌండ్గా కట్ చేసేసి దాని లోపల ఈ చెప్పాను కదా లేత కొబ్బరి తీసి మళ్ళీ స్వీట్ తయారైన తర్వాత దీంట్లోనే మనం వడ్డించుకునేవాళ్ళం. కావాలంటే ఇంకా కొంచెం కట్ చేసి నీట్గా తినేటప్పుడు ఆ స్వీట్ చక్కగా ఎంజాయ్ చేయడం కోసం అలాంటి కొబ్బరికాయలో కూడా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మరి ఈ పాస్తా ఏదైతే మనం చేస్తున్నామో స్లోగా ఈ కొబ్బరి నీళ్ళల్లో ఈ పాస్తా రెడీ అయ్యేంత వరకు ఉందాం. మళ్ళీ పాలు కూడా మనం చిక్కగా రబడీలా చేసుకుందాం. ఇందులో మనం వాడేది లేత కొబ్బరి, వాటి నీళ్లు, కొన్ని పాలు, అలాగే సీతాఫలం. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరాన్ని
రుచుల్లో అద్భుతమైన రుచితోటి మనం స్టార్ట్ చేయాలంటే ఇలాంటి స్వీట్తో స్టార్ట్ చేయాల్సిందే. సో మరి చూడండి, మన ఈ కొబ్బరి నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి, అలాగే మన పాస్తా కూడా కుక్ అవుతుంది. ఇది నార్మల్గా మనం పాస్తాతోటి ఏదైనా మామూలు డిషెస్, పాస్తా డిషెస్ వేరే అంటే సేవర్ అండ్ ఉప్పు అలాంటివి వేసి చేసుకునే ఆ పాస్తా డిషెస్లు చేయడానికి సాసులతోటి ఇలా పర్ఫెక్ట్. కానీ ఏం చెప్పాను, కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలి. ఈ కొబ్బరి నీళ్ళల్లో ఈ పాస్తా కుక్ అయిన తర్వాత ఈ పాస్తా పర్ఫెక్ట్గా నోట్లో పెట్టుకున్నప్పుడు మనం లేత కొబ్బరి తింటున్నట్టు మనకు ఉంటుంది. ఈ పాస్తా నేను అలా ట్రై చేసినప్పుడే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో రకరకాల రెసిపీలు చేసుకుంటారు, దాంట్లో నేను ఈ టెక్నిక్ ఒక హౌస్ వైఫ్ దగ్గరే నేర్చుకున్నాను. సో కాబట్టి మీరు ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, బాగా వచ్చిందని మాకు కూడా లెటర్ ద్వారానో రాసి పంపించండి, మేము చక్కగా మీ వంటల్ని అందరితో షేర్ చేసుకుందాం. ఎందుకంటే మన ఈటీవీ అభిరుచి ఉద్దేశం ఏంటి, ప్రతి ఇళ్లలో అద్భుతమైన రుచికరమైన వంటలు తినాలి. ఈ సంవత్సరం మరిన్ని కొత్త రకాల వంటలు తీసుకొస్తాం, ఇంకా కొంచెం సేపట్లో ఇది రెడీ అయిపోతుంది. సో మరి పాస్తా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయింది, మన పాలని నేను కుక్ చేసి రబడిలా తయారు చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని పాస్తాని ఈ పాలతోటి అలాగే మన సీతాఫల్ గుజ్జుని ఈ మూడింటిని కలిపి చేసే పాయసం భలే అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఆ కొబ్బరి నీళ్లు మరింత ఫ్లేవర్ఫుల్గా అయిపోయింది. దీన్ని మన రబడితో వేసుకుందాం. చూడండి, అంటే ఆ పాలల్లో మళ్ళీ మనం వేసాం. అయితే ఎందుకంటే పాయసం పాయసంలా ఉండాలి, హల్వాలా మరీ చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఈ రబడిలో మన పాస్తా, అలాగే మన సీతాఫల్ గుజ్జు. అయితే సీతాఫల్ కూడా బాగా ఎక్కువ పండిపోయింది కాకుండా కొంచెం లైట్గా అప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా పండింది. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువగా పండిపోయిందంటే ఆ పులుపు వచ్చింది అనుకోండి, మనకి ఇది దానా దానాగా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఇందులో వేసి ఫస్ట్ చక్కగా కలిపేసుకోండి. మన పాస్తాతోటి మన సీతాఫల్ ఇదంతా చక్కగా ఒక 2-3 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. దీంట్లో మనం పంచదార వేయగానే మరింత కొంచెం పల్చగా అవుతుంది స్వీట్నెస్. అయితే పంచదార ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెంట్ అంటే ఆ తీపి ఎంత కావాలి. కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది కొంచెం తక్కువ తింటారు. కొబ్బరి నీళ్ళను కూడా కొంచెం దగ్గర చేశాను. సో మన పాస్తా లేత కొబ్బరి పాయసం చూడండి, మనం తినేటప్పుడు మనకి 3 పదార్థాలు నోట్లో తాకుతాయి. ఇందులో వేరే నేను ఏం వేయను, ఫ్లేవరింగ్ కూడా వేయను, జాజికాయ పొడి లేకపోతే మన యాలకుల పొడి ఏది వేయను. 3 పదార్థాలు మనం తినేటప్పుడు తాకుతూ ఉంటాయి. ఒకటేమో మన పాస్తా, ఇంకొకటి మన సీతాఫల్, ఇంకొకటి లేత కొబ్బరి. లేత కొబ్బరి ఇది ఇంకా కొంచెం సేపు ఇలా కుక్ అయిన తర్వాత ఈ లేత కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుందాం. చాలా ఈజీ ఫాస్ట్గా మన ఈ రబడి రెడీ. చూడండి, ఈ లేత కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు, దీన్ని వేసేసి కలిపేసేయండి. ఇవి మన పాల తాలికల్లాగా ఇందులో మనకి చూడండి ఎలా కలిసిపోయిందో ఈ పాయసం ఇలా. దీన్ని మనం కొంచెం పలసగా చేసుకుంటేనేమో ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినొచ్చు. మనం వేడివేడిగా తినాలంటే ఇలా రబడి స్టైల్లో చేసుకొని తింటే అదిరిపోతుంది. షుగర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. నాకు సరిపోయింది, కానీ మా పవర్ షెఫ్ ప్రణవ్ కొంచెం తీపి ఎక్కువ తింటాడు. సో తన కోసం మరి కొంచెం పంచదార వేసేస్తున్నాను. దీన్ని ఇంకొక నిమిషం కుక్ చేసేసి వేడివేడిగా మనం వడ్డీ చేసుకుందాం. వేడివేడిగా తిందాం చక్కగా, పర్ఫెక్ట్. ఇలా పెట్టేసి ఆ కొబ్బరి చిప్పలో, అంటే చాలామంది అనుకుంటారు హోటల్కి వెళ్తే మన పుచ్చకాయ తీసుకుంటారు, దాని లోపలదంతా తీసేసి దాని లోపల మళ్ళీ పుచ్చకాయ కట్ చేసి పెడతారు, ఈ కొబ్బరి స్వీట్లు ఈ విధంగా హోటల్లో పెడతారని. అంటే దీని మీద ఎంత వాళ్ళందరికీ మనకి వచ్చే గెస్ట్లకి ఎంత శ్రద్ధగా చేస్తున్నామో చూపించడం కోసం. మనం కొంచెం ఆ ఏజ్లో ఉన్నాను, అటు కాదు ఇటు కాదు, అందుకని యంగ్గా ఫీల్ అవడం కోసం మన యంగ్స్టర్స్తో పాటు ఈరోజు దీన్ని ఎంజాయ్ చేసేస్తాను. అయితే ఇంకో లేత కొబ్బరితో అలాగే సీతాఫల్ వాడి దీంట్లో పాస్తా కూడా వాడి. పాస్తా నువ్వు ఇప్పుడు లండన్లో చదువుకుంటున్నావు కదా, అందుకని నీ అక్కడి నుంచి పాస్తా, నువ్వు ఎప్పుడు చెట్లు ఎక్కుతావు కదా నీ కొబ్బరి చెట్టు, నేను సీతాఫల్ పిచ్చోని 3 కలిపేసి చేసేసాం. ఆహా, లైట్గా మైల్డ్గా స్వీట్గా బాగుంది. సో కొత్త సంవత్సరంలో నేను ప్రణవ్ మీకు కూరగాయలు పండించడం, ఆ కూరగాయలతో వంట చేయడం ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాం. నువ్వు లండన్లో మంచిగా చదువుకోమ్మా. ఓకే.
లేత కొబ్బరి పాస్తాతో పాయసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా పాలు తీసుకొని దాన్ని చిక్కగా రబడిలా కుక్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ లో కొబ్బరి నీళ్లు తీసుకొని అందులో మ్యాక్రోనీ పాస్తా వేసి దాన్ని ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. పాస్తా కొంచెం ఓవర్ కుక్ అవ్వాలి. తర్వాత మనం బాయిల్ చేసిన పాస్తా కొంచెం కొబ్బరి నీళ్ళని రబడితో పాటు కలిపి దాన్ని వేడి చేసుకుంటూ సీతాఫల్ గుజ్జుని అలాగే అందులో పంచదార వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. దాంట్లో లేత కొబ్బరిని సన్నగా కట్ చేసి దాన్ని కూడా అందులో వేసి దీన్ని వేడి వేడిగా కొబ్బరి చిప్పలో లేకపోతే చల్లగా చేసుకోవాలంటే కొంచెం పలసగా చేసి దీన్ని వడ్డించుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.